Welcome to ABN and PRR College online classes, Kovur. And this is Prasad, lecturer in computer science. And this is for fifth semester computer science students software engineering paper. This is the computer science of fifth B paper. Okay. Welcome to our session. This is our 14th session. అంటే మనకి ఈ 14th లెక్చర్ అండి. సో ప్రీవియస్ లెక్చర్స్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక గో అండ్ వాచ్ అవర్ ప్రీవియస్ లెక్చర్స్ ఓకే ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ నేమ్లీ ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ కొవ్వూర్ ఓకే. సో అందరూ కూడా రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఆల్ ఆఫ్ యూ మెయింటైన్ ది రన్నింగ్ నోట్స్. సో మనం క్లాస్ చెప్పుకునేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని మీరు కంపల్సరీగా రన్నింగ్ నోట్స్లో నోట్ చేసుకుంటూ ఉండండి. అండ్ దాన్ని ఎగ్జాంపుల్స్ ప్లేస్ చేసినప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ని ఆ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా వస్తే కనుక వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఓకే. అండ్ టాపిక్ చెప్పేటప్పుడు ఏవైతే కామన్ ఎగ్జాంపుల్స్ ఏవైతే తీసుకుంటామో ఎగ్జాంపుల్స్ని కూడా మీరు పక్కన నోట్ చేసుకోండి. దిస్ ఇస్ ద కామన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ అని చెప్పేసి నోట్ చేసుకున్నారనుకోండి. ఎగ్జాంపుల్ ఐడియాని బట్టి మనకి కాన్సెప్ట్ని అప్డేట్ చేయడం అనేది ఈజీ అవుతుంది అనమాట ఓకేనండి. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా మెటీరియల్ అంతా కూడా చదివి గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుందండి. సో ప్రతి టాపిక్ ఇదంతా థిరిటికల్ టాపిక్ అంటున్నాం కదా. సో ప్రతి టాపిక్కి కూడా సైడ్ హెడ్డింగ్స్ మెయిన్ హెడ్డింగ్స్ గుర్తుంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ అవుతుందండి. సో అవన్నీ కూడా మెటీరియల్ని తిరిగేసి చదివితే టైం పట్టేస్తుంది, అలా మనకు గుర్తుండకపోవచ్చు కూడా. సో అందుకని ఏం చేస్తారంటే ప్రతి కాన్సెప్ట్కి కూడా ఆ పాయింట్స్ని సైడ్ హెడ్డింగ్స్ని గట్టా నోట్ చేసుకున్నారనుకోండి మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఈజీ అవుతుంది అనమాట ఓకే. ఓకే, దిస్ ఇస్ అవర్ 14th సెషన్. అండ్ ద లాస్ట్ సెషన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్ ఓకే. సో సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్ ప్రాసెస్ గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఫర్ ఎస్టిమేటింగ్ ది సాఫ్ట్వేర్ ఇన్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దట్ ఎస్టిమేటింగ్ ది ఎఫర్ట్ టైమ్ అండ్ పీపుల్ ఓకే. ఆ పీపుల్ రిక్వైర్మెంట్ని ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి డెవలప్మెంట్ టైంని క్యాలిక్యులేట్ చేయడానికి సాఫ్ట్వేర్లో మనం ఎక్కువగా యూజ్ చేసే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ ఏంటంటే కోకోమో మోడల్ అని చెప్పేసి చెప్పుకున్నాము ఓకే. అండ్ దిస్ కోకోమో మోడల్ కెన్ బి డివైడెడ్ ఇన్ టూ 3 టైప్స్. వాట్ ఆర్ దోస్? బేసిక్, ఇంటర్మీడియట్ అండ్ కంప్లీట్ ఆర్ డీటెయిల్డ్ కోకోమో మోడల్ అని చెప్పేసి చెప్పుకున్నాము అవునా. బేసిక్ మోడల్ ఒకటి, ఇంటర్మీడియట్ మోడల్ ఒకటి, కంప్లీట్ ఆర్ డీటెయిల్డ్ మోడల్ ఒకటి. సో 3 మోడల్స్ని కూడా ప్రాజెక్ట్స్ మీద అప్లై చేసుకుంటాము. అండ్ కమింగ్ టు ద ప్రాజెక్ట్స్, మళ్ళీ ఆ ప్రాజెక్ట్స్ని ఇక్కడ 3 టైప్స్ కింద డివైడ్ చేసుకున్నాము అవునా. బేసిక్ ఆఫ్ దట్ నేచర్ ఆఫ్ దట్ సైజ్ ఓకే, టైమ్ డ్యూరేషన్స్ ఆర్ సమ్ డెడ్ లైన్స్, వీటిని బేస్ చేసుకుని మనము ప్రాజెక్ట్స్ని 3 టైప్స్ కింద డివైడ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ ఏంటవి? ఆర్గానిక్, సెమీ డిటాచ్డ్, ఎంబెడెడ్ ఓకే, స్మాల్ ప్రాజెక్ట్స్, మీడియం ప్రాజెక్ట్స్ అండ్ లార్జ్ ప్రాజెక్ట్స్. సో ఆర్గానిక్ అంటే స్మాల్ ప్రాజెక్ట్స్ వస్తాయి, సెమీ డిటాచ్డ్ అంటే కనుక మీడియం ప్రాజెక్ట్స్ వస్తాయి, ఎంబెడెడ్ మోడల్స్ అంటే లార్జ్ ప్రాజెక్ట్స్ కింద డివిజన్ అవుతున్నాయి అనమాట. సో మనకున్న కోకోమో మోడల్లో 3 కాన్సెప్ట్స్ని బేసిక్, ఇంటర్మీడియట్ అండ్ డీటెయిల్డ్ ఆర్ కంప్లీట్, ఆ 3 మోడల్స్ని కోకోమో మోడల్స్ని ఈ 3 ప్రాజెక్ట్స్ మీద కూడా 3 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద కూడా మనము అప్లై చేసుకోవచ్చు అనమాట అండి ఓకే. ఫర్ దట్ ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది వాట్ ఈస్ ఆర్గానిక్ ప్రాజెక్ట్ అంటే ఎలా ఉంటుంది, సెమీ డిటాచ్డ్ అండ్ ఎంబెడెడ్ ప్రాజెక్ట్స్ అంటే ఎలా ఉంటాయి చూసాము. అండ్ లాస్ట్ క్లాస్లో బేసిక్ కోకోమో మోడల్ గురించి కూడా మనము డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందండి అవునా. ఫర్ దట్ వీ హ్యావ్ అన్ ఈక్వేషన్ ఈక్వల్ టు ఏబి ఇంటూ కేఎల్ఓసి టు ద పవర్ ఆఫ్ బిబి, దట్ ఈస్ ఎఫర్ట్ అప్లైడ్. అండ్ డెవలప్మెంట్ టైం ఆ డ్యూరేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము, డి ఈజ్ ఈక్వల్ టు సిబి ఇంటూ ఈ పవర్ డిబి ఓకే. ఇక్కడ మనకి ఏబి, బీబీ అండ్ సిబి అండ్ డిబి వాల్యూస్ అనేవి కోఎఫిషియెంట్స్ అని చెప్పుకున్నాము, దోస్ ఆర్ ద కాన్స్టెంట్ వాల్యూస్. వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దీస్ పాయింట్స్ ఓకే. అండ్ దిస్ ఈస్ అన్ టేబుల్ ఓకేనా, ఫర్ దట్ ఏబి, బీబీ, సిబి అండ్ డిబి వాల్యూస్.
we have to buy out these values compulsorily. Okay, compulsory ga manamu values ni buy out cheyalandi. Okay na, ee values gurtuntene manamu values e and d value ni find out cheyagalam anamata. Okay, and klc ikkada klc anedi 1000 lines of code. ఓకే మనకి ఒకవేళ ప్రాబ్లం అడిగితే కనుక ఆ ప్రాబ్లంలో కేఎల్ఓసి వాల్యూ ఇస్తారండి. ఆ కేఎల్ఓ వాల్యూస్ని ఇస్తారు అండ్ దాన్ని బేస్ చేసుకుని మనము ఈ డి అండ్ పి, ఓకే పి అంటే ఈ బై డి చేస్తే కనుక పి అనే వాల్యూ వస్తుంది. సో వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఒక ఎగ్జాంపుల్ రూపంలో కూడా మనం తీసుకున్నాము 400 కేఎల్ఓసి తీసుకుని. సో దాన్ని బేస్ చేసుకుని బేసిక్ కోకోమో మోడల్ని ఆర్గానిక్ మోడ్కి ఎలా ఉంటుంది, సెమీ డిటాచ్డ్కి ఎలా ఉంటుంది అండ్ ఎంబెడెడ్ మోడల్కి ఎలా ఉంటుందో కూడా డిస్కస్ చేసుకున్నామండి. ఓకే, and coming to the second one, intermediate COCOMO model. Okay, this is the most important one. So COCOMO model ante almost andaru kuda consider chesade intermediate COCOMO model. Okay, because of detailed or complete COCOMO model ki anta explanation ante emi undadandi. Okay, anta equations gaani anta explanation emi cheppukovasina avasaram undadannamata, because of akada entante okay oka concept ki ellinappudu okasari discuss cheskundamu. And coming to the intermediate model, and this is an basic extension of the ఓకే ఎక్స్టెన్షన్ ఆఫ్ ది బేసిక్ కోకోమో మోడల్. సో ఆల్రెడీ మనము బేసిక్ కోకో మోడల్ తీసుకున్నాము, దానికి ఎక్స్టెన్షన్గా ఇంటర్మీడియట్ కోకోమో మోడల్గా చెప్పుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇంపార్టెంట్ ఏంటి అంటే కన్సిడర్ చేయవలసింది, వీ హ్యావ్ టు కన్సిడర్ సమ్ ఎడిషనల్ 15 కాస్ట్ డ్రైవర్స్. ఒక 15 డ్రైవర్స్ని కన్సిడర్ చేస్తామండి ఇక్కడ. ఓకే, ఈక్వేషన్కి 15 కాస్ట్ డ్రైవర్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఆ 15 కాస్ట్ డ్రైవర్స్ ని బేస్ చేసుకుని మనం ఒక వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఓకే, ఆ వాల్యూ ఆధారంగా మనము ఈ వాల్యూ డి వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది బేసిక్ మోడల్ అంటున్నాము. తర్వాత దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం కన్సిడర్ చేయవలసింది ఏంటంటే ఒక 15 అడిషనల్ కాస్ట్ డ్రైవర్స్ ని మనం ఇక్కడ కన్సిడర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్. రైట్ ఆన్ ద పాయింట్, 15 అడిషనల్ కాస్ట్ డ్రైవర్స్ ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలన్నమాట. మరి ఈ 15 అడిషనల్ కాస్ట్ డ్రైవర్స్ ఏం చేస్తాయంటే అడ్జస్ట్ నామినల్ కాస్ట్ ఆఫ్ ది ఆఫ్ ప్రాజెక్ట్ టు యాక్చువల్ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, నామినల్ కాస్ట్ అంటే నామినల్ అనేసరికి నామమాత్ర అనే తెలుగు వర్డ్ వస్తుందండి. కదా, కాస్ట్ డ్రైవర్స్ అడ్జస్ట్ నామినల్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ టు యాక్చువల్ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్. ఆల్మోస్ట్ ఈ కాస్ట్ డ్రైవర్స్ వల్ల మనకి కాస్ట్ డ్రైవర్స్ వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయంటే యాక్చువల్ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్లో ఉంటున్న డ్రైవర్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఈక్వల్ వాల్యూస్ని దాని ఓకే ఒక నామమాత్రమైన వాల్యూస్ని మనము ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఓకే. ఆ 15 కాస్ట్ డ్రైవర్స్ని మనం ఇక్కడ 4 పార్ట్స్ కింద డివిజన్ చేసుకోవచ్చండి. ఓకేనా, సో ఎందుకంటే 15 పార్ట్స్ని గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. సో దాన్ని 4 పార్ట్స్ కింద డివిజన్ చేస్తున్నాం ఇక్కడ. ఆ 4 పార్ట్స్ ఏంటి అనేవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇంటర్మీడియట్ కోకోమో మోడల్కి 15 కాస్ట్ డ్రైవర్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాము. ఆ 15 కాస్ట్ డ్రైవర్స్ కూడా 4 పార్ట్స్ కింద డివిజన్ చేసాము. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రోడక్ట్ యాట్రిబ్యూట్స్. ఓకేనా, సో ప్రోడక్ట్కి సంబంధించి యాట్రిబ్యూట్స్ ఏంటంటే ప్రోడక్ట్ సంబంధించి వాల్యూస్ అనమాట. ఏంటి, రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ రిలయబిలిటీ, RLEY, ఇవి ఇంపార్టెంట్ అండి. ఓకేనా, RLEY, డేటా, సిపిఎల్ఎక్స్ అంటున్నాం కదా, ఆ వర్డ్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ప్రొడక్ట్ యాట్రిబ్యూట్స్ వచ్చేసి రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ రిలయబిలిటీ ఒకటి, డేటాబేస్ సైజ్ డేటా అని చెప్తామన్నమాట ఇదొకటి, ప్రోడక్ట్ కాంప్లెక్సిటీ సిపిఎల్ఎక్స్. ఓకే, ఇవన్నీ కూడా వాల్యూస్ ఉంటాయండి. ఆ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ రిలయబిలిటీ RLEY ఒక వాల్యూ ఉంటుంది, డేటాబేస్ సైజ్ డేటా అంటే ఒక వాల్యూ ఉంటుంది, ప్రోడక్ట్ కాంప్లెక్సిటీ సిపిఎల్ఎక్స్ అనేది ఒక వాల్యూ ఉంటుందండి. ఓకేనా, ఆ వాల్యూస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాము. బట్ ఈ 15 కాస్ట్ డ్రైవర్స్ని 4 పార్ట్స్ కింద డివిజన్ చేసుకుంటున్నాం అన్నాం కదా. అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ప్రోడక్ట్ అట్రిబ్యూట్స్, ప్రోడక్ట్కి సంబంధించి అనమాట. సో ప్రోడక్ట్ సంబంధించి ఏంటి, రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ అవైలబిలిటీ, డేటాబేస్ సైజ్, ప్రోడక్ట్ కాంప్లెక్సిటీ. అవునా, ఈ మూడు కూడా ప్రోడక్ట్కి సంబంధించినవి కదా, ఇవి ఒక 3 కాస్ట్ డ్రైవర్స్ అండి. సెకండ్ వన్ ఏంటంటే కంప్యూటర్ యాట్రిబ్యూట్స్. ఓకేనా, సో ఇలా డివిజన్ చేసుకోవడం వల్ల మనం ఇట్లా గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుందండి. ప్రోడక్ట్కి సంబంధించి రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ రిలయబిలిటీ, డేటాబేస్ సైజ్ ఒకటి, ప్రోడక్ట్ కాంప్లెక్సిటీ ఒకటి. ఓకే,
సో ప్రొడక్ట్ కాంప్లెక్సిటీ, డేటాబేస్, రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ రిలయబిలిటీ, ఆ మూడు కూడా ప్రొడక్ట్ సంబంధించినవి. అండ్ కంప్యూటర్ యాట్రిబ్యూట్స్ వచ్చేసి ఏముంటాయి, ఎగ్జిక్యూషన్ టైం కన్స్ట్రైంట్స్, టైం అనమాట, ఓకేనా, ఎగ్జిక్యూషన్ టైం కన్స్ట్రైంట్స్ ఏమన్నా ఉన్నాయా, ఓకేనా, దాన్ని టైం కింద తీసుకుంటాము. మెయిన్ స్టోరేజ్ కన్స్ట్రైంట్స్ ఎస్టీఓఆర్ కింద తీసుకుంటాము. విర్చువల్ మెషిన్ వొలాటిలిటీ, ఓకేనా, విర్చువల్ మెషిన్ వొలాటిలిటీ విఐఆర్టీ, అండ్ కంప్యూటర్ టర్న్ అరౌండ్ టైం టీయూఆర్ఎన్. ఇలా మనకి కంప్యూటర్ యాట్రిబ్యూట్స్ని ఫోర్ యాట్రిబ్యూట్స్ కింద మనం ఇక్కడ చెప్పుకున్నామండి మళ్ళీ, ఓకేనా. ఇవి కూడా కంప్యూటర్కి సంబంధించిన అనమాట. అంటే ఎగ్జిక్యూషన్ టైం కన్స్ట్రెంట్స్ ఎలా ఉన్నాయి ఆ కంప్యూటర్లో, ఓకేనా, ఏమి ఉంటున్నాయి, అండ్ మెయిన్ స్టోరేజ్ కన్స్ట్రెంట్స్ ఎస్టీఓఆర్ ఎంతవరకు ఉంటుంది, అండ్ వర్చువల్ మెషిన్ వొలాటిలిటీ, వర్చువల్ మెషిన్, ఓకేనా, దాని యొక్క వొలాటిలిటీ ఎలా ఉంది, అండ్ కంప్యూటర్ టర్న్ అరౌండ్ టైం, ఓకే, టీయూఆర్ఎన్ ఎలా ఉంది, అంటే ఒక టాస్క్ని కంప్లీట్ చేయడానికి పట్టే టైం అనమాట అండి, ఓకేనా, కంప్యూటర్ టర్న్ అరౌండ్ టైం అనమాట. టర్న్ అనేది ఎలా ఉంది, ఓకే, టైం కన్స్టెంట్స్ టైమ్, స్టోరేజ్ కన్స్టెంట్ ఎస్టీఓఆర్, వర్చువల్ మెషిన్ కన్స్టెంట్ ఏమో విఐఆర్టీ, కంప్యూటర్ టర్న్ అరౌండ్ టైం ఏమో టీయూఆర్ఎన్. ఈ నాలుగు కూడా కంప్యూటర్కి సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ పర్సనల్ యాట్రిబ్యూట్స్. సో పర్సనల్ యాట్రిబ్యూట్స్ ఎలా ఉంటున్నాయి, అనలిస్ట్ క్యాపబిలిటీ, ఓకే, ఏసీఏపీ, అనలిస్ట్ అక్కడ దాన్ని అనలైజ్ చేసే యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంటుంది, ఏసీఏపీ. అప్లికేషన్ ఎక్స్పీరియన్స్, పర్సన్కి అప్లికేషన్ ఎక్స్పీరియన్స్ ఏఎక్స్పి ఎంతవరకు ఉంటుంది. ప్రోగ్రామర్ క్యాపబిలిటీ పీసీఏపీ, ఓకేనా, ఆ ప్రోగ్రామర్ క్యాపబిలిటీ ఎలా ఉంటుంది. వర్చువల్ మెషిన్ ఎక్స్పీరియన్స్ విఈఎక్స్పి, అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్, ఓకేనా, ఎల్ అంటే లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ ఈఎక్స్పి. సో ఇవన్నీ కూడా ఒక పర్సనల్ యాట్రిబ్యూట్స్ అనమాట, ఓకేనా, అంటే ఒక అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యే పర్సన్స్ యొక్క క్యాపబిలిటీస్ని క్యాలిక్యులేట్ చేసేవండి. ఫస్ట్ ప్రొడక్ట్ గురించి చెప్పుకున్నాము, తర్వాత కంప్యూటర్ గురించి చెప్పుకున్నాము, తర్వాత పర్సనల్ యాట్రిబ్యూట్స్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ యాట్రిబ్యూట్స్. ఓకే, ప్రాజెక్ట్ యాట్రిబ్యూట్స్ ఏముంటున్నాయి, మోడర్న్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీసెస్ MODP, యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ టూల్, రిక్వైర్డ్ డెవలప్మెంట్ షెడ్యూల్ SCED, ఓకేనా. సో ఈ త్రీ కూడా మనకి ఫోర్త్ టైప్లోకి వస్తుందన్నమాట ప్రాజెక్ట్ యాట్రిబ్యూట్స్. మోడర్న్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీసెస్, ఎంతవరకు ప్రాజెక్ట్ మీద అప్లై చేయగలుగుతున్నాము, సాఫ్ట్వేర్ టూల్స్ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఏమేమి సాఫ్ట్వేర్ టూల్స్ని యూజ్ చేసుకోవాలి, ఎంతవరకు దాని యొక్క క్యాపబిలిటీ ఉంటాయి, రిక్వైర్డ్ డెవలప్మెంట్ షెడ్యూల్ SCED, ఓకేనా, వీటన్నిటికీ కూడా వాల్యూస్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఓవరాల్గా ఇక్కడ 15 కాస్ట్ డ్రైవర్స్ ఉంటాయని చెప్పుకున్నాము. 15 కాస్ట్ డ్రైవర్స్ని కూడా ఫోర్ పార్ట్స్ కింద డివిజన్ చేసుకున్నాము, ప్రోడక్ట్ యాట్రిబ్యూట్స్, కంప్యూటర్ యాట్రిబ్యూట్స్, పర్సనల్ యాట్రిబ్యూట్స్, అండ్ ప్రాజెక్ట్ యాట్రిబ్యూట్స్. ఓవరాల్గా మొత్తం ఇవన్నీ కూడా ఎన్ని ఉంటాయండి, 15 ఉంటాయన్నమాట. ఇవి ఒక 4, తర్వాత 5, 9, తర్వాత ఇన్వెస్ట్ నుండి 1, 2, 3, 4, ఓకే, 1, 2, 3, 4, 5, ఇవి ఒక 5 వచ్చినాయి, అండ్ ప్రాజెక్ట్ యాట్రిబ్యూట్స్లో ఒక 3 వచ్చినాయండి. ఓవరాల్గా మనకి ఇక్కడ 15 కాస్ట్ డ్రైవర్స్ అనేవి ఉంటాయి. సో 15 కాస్ట్ డ్రైవర్స్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ప్రోడక్ట్, కంప్యూటరు, పర్సనల్, ప్రాజెక్ట్. ఓకే, ఇలా ఫోర్ టైప్స్ డివిజన్ చేసుకుంటే మన ఇంట్లో గుర్తుపెట్టుకోవడం ఈజీ అండి. ఫస్ట్ ప్రోడక్ట్కి వచ్చేసరికి RLEY, డేటా కాంప్లెక్సిటీ. కంప్యూటర్ యాట్రిబ్యూట్స్ వచ్చేసరికి టైము, స్టోరేజ్, వర్చువల్, టర్న్ అరౌండ్ టైము. పర్సనల్ యాట్రిబ్యూట్స్ వచ్చేసరికి అనలిస్ట్ కేపబిలిటీ, అప్లికేషన్ ఎక్స్పీరియన్స్, ప్రోగ్రామర్ ఎక్స్పీరియన్స్, వర్చువల్ ఎక్స్పీరియన్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్. ప్రాజెక్ట్ యాట్రిబ్యూట్స్ వచ్చేసరికి మోడర్న్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీసెస్, టూల్స్, షెడ్యూల్. ఓకే, సో ఇలా ఫోర్ టైప్స్ కింద డెవలప్ అయినాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఈచ్ కాస్ట్ డ్రైవర్ ఈజ్ రేటెడ్ ఫర్ ది గివెన్ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్. ప్రతిదీ కూడా ఆ కాస్ట్ డ్రైవర్ అనేవి చెప్పుకున్నాం, 15 కాస్ట్ డ్రైవర్స్ అని చెప్పుకున్నాం కదండి, వాటికి ఒక వాల్యూ ఇస్తారనమాట అండి. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు కదండి, ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే వాల్యూ అంటే దాని యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంటుంది, దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది, ఓకే, దాని యొక్క ప్రయారిటీ ఎలా ఉంది, కొన్ని చెప్పుకోవాలనుకుంటే దాని యొక్క ప్రయారిటీ ఎలా ఉంది అని చెప్పేసి ఈ 15 కాస్ట్ డ్రైవర్స్కి కూడా ఒక ప్రయారిటీ వాల్యూ అనేది ప్రాజెక్ట్ మేనేజర్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎలా ఉంటాయంటే అవి వెరీ లో,
okay, very low, low, normal, high, very high, extra high, okay. And manun okay, for example, time constraint undendi. దానికి ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఆ ఎన్విరాన్మెంట్ అంటే ఆ సాఫ్ట్వేర్ యొక్క ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకుని ఆ టైం కన్స్ట్రెయింట్ అనేది హైగా ఉండాలి అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో ఈ హై ప్రాజెక్ట్ కి హై ఉంది కదండి, దాని వాల్యూ ఎంత ఉంటుంది అనమాట. ఆ వాల్యూని తీసుకొచ్చి మన ఈక్వేషన్ లో ప్లేస్ చేసుకుంటాం. అర్థమవుతుందండి? ఓకే రైట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. దీంట్లో 15 కాస్ట్ డ్రైవర్స్ అడిషనల్ గా తీసుకుంటున్నాము. 15 కాస్ట్ డ్రైవర్స్ 4 పార్ట్స్ కన్ఫ్యూజన్ చేసుకున్నాము. ప్రోడక్ట్, కంప్యూటర్, పర్సనల్ అండ్ ప్రాజెక్ట్. సో వాటిలో మొత్తం 15 వాల్యూస్ వస్తాయి. ఆ 15 కూడా ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే ప్రయారిటీ అనేది ఇస్తూ ఉంటాడు అనమాట. ఓకేనా? అండ్ లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్, ఆ ప్రోగ్రామర్కి ఎలా ఉంది, ఎక్స్ట్రా హైగా ఉంది అంటే ఎక్స్ట్రా హైకి ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని తీసుకొస్తాం అనమాట మనం. ఇప్పుడు టైం కన్స్టెంట్స్ లోగా ఉండొచ్చు పర్వాలేదు ఈ ప్రోగ్రామ్కి, అంటే లోకి ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని తీసుకొస్తూ ఉంటాము. ఓకేనా? వర్చువల్ మిషన్ ఎక్స్పీరియన్స్ హైగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి, సో హై అంటే ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని తీసుకొస్తాము. ఓకే? సో అలా మనము ఇట్లా వాల్యూస్ ఏంటనేది తీసుకొస్తూ ఉంటాము అనమాట. ఓకే, ఆ వాల్యూస్ని చూసే ముందు ఒకసారి ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఓకే, ఇంటర్మీడియట్ కొకో మోడల్కి ఈక్వేషన్ ఏంటంటే ఈ ఇజ్ ఈక్వల్ టు ఏఐ స్కేల్ ఓసి టు ద పవర్ ఆఫ్ బిఐ ఇంటూ ఈఏఎఫ్. ఓకే, ఆల్మోస్ట్ సేమ్ ఈక్వేషన్. ఇక్కడ యాడింగ్ ఏమవుతుందండి, ఇంటూ ఈఏఎఫ్. అవునా? ఎక్స్టెన్షన్ ఆఫ్ ది బేసిక్ మోడల్ అన్నాం కదా. బేసిక్ మోడల్ ఈక్వేషన్ ఈ ఏం చెప్పుకున్నాము, ఈక్వల్ టు ఏ అంటే కేలో సిటీతో పవర్ ఆఫ్ బీబీ అని చెప్పుకున్నాము. అవునా? ఈక్వల్ టు ఏబి, ఇక్కడ ఐ అంటున్నాము, అక్కడము బేసిక్ మోడల్ కాబట్టి ఏబి అని చెప్పుకున్నాము. ఇది ఇంటర్మీడియట్ మోడల్ కాబట్టి ఏఐబిఐసిఐడిఐ అని చెప్పుకుంటున్నామండి. ఓకే, అండ్ వాల్యూస్ ఓకే చూద్దాం. ఓకే, అండ్ ఏఐ ఇంటూ కేలోసి టు ద పవర్ ఆఫ్ బిఐ ఇంటూ ఈఏఎఫ్. ఇక్కడ ఈఏఎఫ్ అనేది ఏంటంటే ఎఫర్ట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్, ఎఫర్ట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్. ఆ 15 కాస్ట్ డ్రైవర్స్ ని బేస్ చేసుకుని ఈఏఎఫ్ అనే వాల్యూని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా? పైన మనం చెప్పుకున్న 15 కాస్ట్ డ్రైవర్స్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకుని ఇక్కడ ఈఏఎఫ్ అనే వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే డెవలప్మెంట్ టైం క్యాలిక్యులేట్ చేయడానికి డి ఈక్వల్ టు సిఐ ఇంటూ ఈఐ టు ద పవర్ ఆఫ్ డిఐ. ఓకే, సో దీనికి నార్మల్ ఈఐ అని అవసరం లేదు, ఇక్కడ ఈ అంటే సరిపోతుంది. ఓకే, సో ఈ వాల్యూ పైన క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ డి వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ఏ ఫండ్ చూడండి, ఎఫర్ట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్, ఇట్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ బై మల్టీప్లయింగ్ ఆల్ ద వాల్యూస్ దట్ హ్యావ్ బీన్ అప్టైన్డ్ ఓకే అప్టైన్డ్ ఆఫ్టర్ క్యాటగరైజింగ్ ఈచ్ కాస్ట్ డ్రైవర్. మనకి 15 కాస్ట్ డ్రైవర్స్కి కూడా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రయారిటీ ఇస్తాడని చెప్పుకుంటాం కదా, ఆ ప్రయారిటీకి ఒక్కొక్క వాల్యూ ఉంటుందంటాం కదా. సో అలా మొత్తం మీద ఒక 15 వాల్యూస్ని తీసుకుంటామండి. ఆ 15 వాల్యూస్ని మల్టిప్లై చేయగా ఒక వాల్యూ వస్తుంది కదండి, ఆ వాల్యూనే మనం ఏమంటామంటే ఈఏఎఫ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. ఇస్ ఇట్ క్లియర్? 15 కాస్ట్ డ్రైవర్స్కి ప్రయారిటీస్ ఇస్తున్నాము, ఆ ప్రయారిటీస్కి వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్ని మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది కదండి, ఆ వాల్యూని మనం ఏమంటామంటే ఈఏఎఫ్ అని చెప్పి కాల్ చేసుకుంటాం అనమాట. ఓకే, మరి ఆ వాల్యూస్ ఎలా ఉంటాయి? ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ అట్రిబ్యూట్స్ ఆర్ఈఎల్వై డేటా సిపిఎల్ఎక్స్, అవునా? ప్రోడక్ట్ కాంప్లెక్సిటీ కొన్ని చెప్పుకున్నాం కదా. ఓకే చూడండి, ఇక్కడ ఆర్ఈఎల్ఈవైకి వెరీ లో అని చెప్పాడు అనుకోండి ప్రాజెక్ట్ మేనేజర్, దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది? 0.75. లో అన్నాడు అనుకోండి 0.88. నామినల్ అంటే కనుక 1 ఉంటుంది, హై అంటే 1.15. ఓకే, వెరీ హై సో 1.40 అండ్ ఎక్స్ట్రా హై నథింగ్ అనమాట. ఓకేనా? దానికి ఎక్స్ట్రా హై వాల్యూ అసలు ఏమీ ఉండదండి. అలాగే డేటాకి వెరీ లో అంటూ ఉండదు, లోకి వచ్చేసి వాల్యూ ఉంటుంది. అలాగే మళ్ళీ కంప్యూటర్ అట్రిబ్యూట్స్కి, టైంకి, స్టోర్కి, వర్చువల్ మిషన్కి, ఓకే అండ్ టర్న్కి,
values untayi. Okay, just wait a minute. Just I'm adjusting the table to your computer or phone view. Okay, now you can view this table in a single view. Okay, chudandi ikkada a table EF values ni calculate cheyadaniki values untayi antam kada, chusara product attributes ki relay gaani data gaani okay na vaatlo oka values anevi ela untayi meer ekkadanna oka paper meeda note chesukondi vitlini. ओके सीपीएलएक्स अलागे कंप्यूटर अट्रिब्यूट्स टाइम अट्रिब्यूट की वेरी लो वैल्यू एमी लेदु लो वैल्यू लेदु ओकेना नॉमिनल हाई वेरी हाई एक्स्ट्रा हाई अलागे एसटीओआर की ओके एसटीओआर की वैल्यू अलागे वर्चुअल की वैल्यू टर्न अराउंड टाइम की वैल्यू कंप्यूटर की ओके नेक्स्ट एंटी कॉस्ट ड्राइवर्स ऑफ पर्सनल अट्रिब्यूट्स पर्सनल अट्रिब्यूट्स की ए सीएपी वैल्यू ए एक्सपीरियंस प्रोग्रामिंग कैपेबिलिटी वर्चुअल एक्सपीरियंस ओके ఎలా ఉంటున్నాయి వాల్యూస్ కనబడుతనే కదా ఓకేనా వాల్యూస్ ని ఎక్కడైనా నోట్ చేసుకోండి అలాగే లాస్ట్ వన్ ప్రాజెక్ట్ అట్రిబ్యూట్స్ కి వాల్యూస్ ఎలా ఉంటున్నాయి ఓకే ఎంఓడిపి టూల్ కి షెడ్యూల్ కి ఓకేనండి वाल्यूस एक्ना पेपर मेद नोटी अट्ठीपी ओके इंपारटेटी एडना नोटी ओके सो 15 कास्ट ड्राइवर्स की इला मन की टेबल वाल्यूस उ कदा सो प्रोजेक्ट मेनेजर चपता एलएक्सपी वाल्यू हाई ऐसी अंत 0.95 वीएक्सपी वाल्यू लो उ 1.10 शेड्यूल टाइम अने नॉमिनल 1.00 ओके सो अब प्रोजेक्ट मेनेजर चेप्पिन अंटे तन ओक एक्सपीरियंस तन ओक आ प्रोजेक्ट संबंधी इनफर्मेशन तन दग्गर उंटुंदी कदंडी सो दानि बेस चेसुकोनि मन की वाल्यूस अनेवि चेप्तू उंटारु दानिकि प्रायोरिटी चेप्तू उंटारु अन्नमाट सो आ प्रायोरिटी बेस चेसुकोनि मन वाल्यूस नि तीसुकुंटामु ओवरऑल गा 15 वाल्यूस वस्तायि कदा वीटि नुंचि ओके टेबल नुंचि इकड़ो वाल्यू दींटो वाल्यू दींट वाल्यू अला मोतम 15 वाल्यूस वस्ते कदमी आ 15 वाल्यूस मल्टिप्लाई चेसमनको मन को वे वाल्यू ने ईएएफ वाल्यू अतम ओके सो इंका इक्वेशन मन का एआई वाल्यू बीआई वाल्यू सीआई वाल्यू डीआई वाल्यू सो इवक कांस्टेंट वाल्यूस अमो आ वाल्यूस संबंधी टेबल एक्टे मन की इकड़ी ओके सो दी जाग्रे चलिए अब जस्ट आलमोस्ट अंत मुझे चलना बेसीक मोडल की दी मे बी इकड़ोटी ओन टू वालूस मारे अंतन ओके जस्ट टू वालूस को चेजाई मरी दी मल्ल बटी पटे अवसर में उड़ा जस्ट टू वालूस चेंजेस एवंटाई आ टू एटने टू और थ्री उन्ना वालूस जाग्रे चलिए सो एआईबीआई सीआई डीआई ओके सो मन की वालूस अभी मन दर उ कदमी ओके सो दाने बटी मैं ईक्वेशन वालूस प्लेसमन और प्रॉब्लम अड़ते केएलओसी वाल्यू ईएफ वाल्यू एग्जाम इतारे प्रॉब्लम ने साल्व चेयटे केएलओसी वाल्यू ईएएफ वाल्यू मन की इतारे ओके सो वाट बेस्ट मन एआईबीआई सीआईडीए मतलब इवर कंपलसरी वी नीड टू बाय हार्ट दैट वाल्यू कंपलसरी मन वाट बाय हार्ट चेयर ओके सो बाय हार्ट चेसी वाटिल मन अक्कड सब्स्टिट्यूट चेयवलसिन अवसरम अयिते उंटुंदन्नमाट ओकवेळ ईएएफ वाल्यू इव्वलेदु अंटे गनुक यू हैव टू कैलकुलेट दैट ईएएफ वाल्यूस बाय योर ओन प्रायोरिटीज अंटे वाटिलकि आरएल आरईएलवाई ओक वाल्यू इच्चुकोनी ओके डाटा ओक वाल्यू इच्चुकोनी अला मनं कंपल्सरीगा मनमु इव्वाल्सि उंटुंदन्नमाट ओकेना सो एग्जाम लो कोको मोडल कंपल्सरीगा अडुगुतादु इफ इट इज पॉसिबल ई फोर टाइप्स 15 कॉस्ट कंस्ट्रेंट्स ने 4 पार्ट्स में डिवीजन చేసాం కదా వీటిలన్నిటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఓకేనా టేబుల్ ఏవసన అవసరం లేదు వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేసి వాటికి ఇలా వాల్యూస్ ఉంటాయి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి రాసి ఈక్వేషన్ లో ఈఎఫ్ వాల్యూ ఒక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుని మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా ఒక ఎగ్జాంపుల్ ప్లేస్ చేసుకోండి
మీకు నచ్చిన వాల్యూస్ ఒక 15 వాల్యూస్ని తీసుకుని, ఓకే 15 వాల్యూస్ని తీసుకుని ఆ 15 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఈఎఫ్ వాల్యూ ఒకటి ఫైండ్ అవుట్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వకపోతే మీరు తీసుకునే 15 వాల్యూస్ని మీరు ప్లేస్ చేసుకునేలాగా తీసుకోండి వాల్యూస్ని జాగ్రత్తగా. ఇందులో మీకు ఏవైతే గుర్తుంటాయో ఆ 15 వాల్యూస్ని అవి తీసుకుని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మేబీ ఐ థింక్ అన్నిటికీ కూడా నామినల్ వాల్యూస్ తగ్గ 1 ఉంది. ఓకే, బట్ మీరు అక్కడ చెప్పాల్సి ఉంటుంది అనమాట దీనికి నామినల్ వాల్యూ తీసుకున్నాము ఇలా 1 అని. ఓకే, మేబీ మార్చండి ఒక ప్రతిదానికి కూడా 15 వాల్యూస్ మొత్తం మీద ఒక 15 వాల్యూస్ని గ్యాదర్ చేసుకుని ఈఎఫ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎగ్జామ్లు ఇస్తారు ప్రాబ్లం అడిగితే గనక. ఒకవేళ ప్రాబ్లం అడగకుండా ఓన్లీ కొకో మోడల్ అని అడుగుతారు కాబట్టి ఇంటర్మీడియట్ మోడల్లో కంపల్సరీగా మీరు ఈ వాల్యూస్ని అయితే ఏ అవసరం లేదు, కానీ ఈ 4 టైప్స్ని డివైడ్ చేసి చేస్తాం కదా ఆ టూల్స్ ఏంటి, వాటికి షార్ట్ కట్ నేమ్స్ ఎలా ఉన్నాయి, టూల్ ఎస్హెచ్ఈఎంఓడి ఈపీ మోడల్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ ఇవన్నీ కదా, వీటిని కంపల్సరీగా రాయండి. ఓకేనా? రాసి వాటిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చెప్పండి. చెప్పి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఈఎఫ్ మీరే ఓన్గా తీసేసుకుని ఒక ఎగ్జాంపుల్ ఒకటి ప్లేస్ చేసుకుంటే సరిపోతుందండి. బట్ ఈ ఏఐబిఐసిఏడిఐ వీటికి మాత్రం బై హార్ట్ చేయండి, బై హార్ట్ చేసి కంపల్సరీగా ఎగ్జామ్లో రాయాలండి. ఓకేనా? సో ఆ వాల్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ ఏదో ఒక వాల్యూ తీసుకుని మీరు ఇక్కడ ఈక్వేషన్లో ప్లేస్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఫామ్ చేయండి. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ ఇంటర్మీడియట్ కుకోమో మోడల్. వెరీ సింపుల్, జస్ట్ ఆ 15 కాస్ట్ డ్రైవర్స్ దీంట్లో అడిషనల్గా యాడ్ అవుతున్నాయి అంతే. బేసిక్ మోడల్కి దీనికి జస్ట్ ఒక 15 కాస్ట్ డ్రైవర్స్, ఆ 15 కాస్ట్ డ్రైవర్స్ని మీరు ఇక్కడ చదువుకుంటే సరిపోతుందండి. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ ఇంటర్మీడియట్ కుకోమో మోడల్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ డీటెయిల్డ్ కుకోమో మోడల్. ఓకేనా? ఆర్ కంప్లీట్ కుకోమో మోడల్ అంటున్నాం కదా. సో దీంట్లో మనకి ఒక 6 ఫేజెస్ ఉంటాయి. ఈ 6 ఫేజెస్కి ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్, సిస్టమ్ స్ట్రక్చరు, కంప్లీట్ స్ట్రక్చరు, మాడ్యూల్ కోడ్ అండ్ టెస్ట్, ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్, కాస్ట్ కన్స్ట్రక్టివ్ మోడల్. ఓకే, దిస్ కుకోమో మోడల్ అన్నాం కదా. ఓకే, 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఆ 6 ఫేజెస్ని కూడా మనము డీటెయిల్గా ఏం చేస్తామంటే ప్రతి ఫేజ్కి కూడా ఆ ఎఫర్ట్ని టైంని ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకేనా? క్యాలిక్యులేట్ చేసి ప్రతిదాన్ని కూడా సెపరేట్గా మనము ఆ ఎఫర్ట్ టైము డెవలప్మెంట్ ప్రతిదానికి కూడా ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అందుకనే దాన్ని డీటెయిల్డ్ కుకోమో మోడల్ అని చెప్పేసి కాల్ చేసుకుంటారు. ఓకేనా? దాని గురించి ఈక్వేషన్స్గా ఏం అవసరం లేదు, జస్ట్ ఒకసారి థియరిటికల్ పార్ట్ని ఇక్కడ నోట్ చేసుకుని జాగ్రత్తగా చదువుకుంటే సరిపోతుందండి. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ కొకో మోడల్. కొకో మోడల్ అయితే కంప్లీట్గా ఇంటర్మీడియట్ మోడల్ వరకు కంపల్సరీ అందరూ రాయాలండి. ఓకేనా? జస్ట్ ఇంకా డీటెయిల్ కొకోమో మోడల్ గురించి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ ఇంకా 10 క్లాసెస్ అనే పట్టేస్తుంది, 6 or 7 క్లాసెస్ పట్టేస్తుంది. ఓకేనా? సో డీటెయిల్ కొకో మోడల్ అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఒకవేళ ప్రాబ్లమ్స్ అడిగినా ఇంటర్మీడియట్ కొకోమో మోడల్ నుంచే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? సో ఆ స్ట్రక్చర్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోండి. సో దట్ ఈస్ అబౌట్ కొకోమో మోడల్. బై యూజింగ్ దిస్ కొకోమో మోడల్ వీ క్యాన్ క్యాలిక్యులేట్ ది ఎఫర్ట్, డెవలప్మెంట్ టైమ్ అండ్ పర్సన్స్. ఓకేనా? రిక్వైర్డ్ ఫర్ దట్ ప్రాజెక్ట్. సో వాటిని మనం అక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఆల్ ఆఫ్ యూ చాలా కంపల్స్ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఈ టాపిక్ని జాగ్రత్తగా చదవండి. ఓకేనండి? ఓకే, థ్యాంక్ యూ. విల్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.